ఒక్కొక్కరు మాట్లాడండి, అరిస్తే ఏం కావు సొంతం, నిన్ను అరిస్తే అక్క. కాబట్టి మీకు ఏం కావాలో కూడా అన్ని పనులు నేను చేస్తా, అందరి దగ్గరపై నేను అడగ, మీ దగ్గర అడగబోల, నేనే చేస్తా. రామచంద్రంతో మనం మాట్లాడుతూ ఒకటి చెప్పాను నేను, అసలు వేం పనులు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కరి గురించి నాకు రాసి ఇవ్వయ్యా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ ఎవరు ఏ స్థితిలో ఉన్నారు అని ఆ పిల్లకాయలు నలుగురు వచ్చినప్పుడు నేను కూర్చోబెట్టి ప్రతి ఇంటి ఇచ్చి నాకు కావాలన్న, అది ఎవరైనా ఉని పని, ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఎల్లో తెలియజేసిన వాళ్ళ లిస్ట్ కూడా నేను అందరికీ సైట్లా లేకపోతే జాబులా లేకపోతే బిజినెస్ ఏదో సెట్ చేస్తాను ఈ 3 సంవత్సరాల లోపల. ఎందుకంటే ప్రతి ఇల్లు నా బాధ్యత, ప్రతి ఇల్లు నా బాధ్యత. ఏదో ఒక రూపంలో వ్యయం పలికి నా తరపు నుంచి వస్తుంది, ఏదో ఒక రూపంలో. ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ఎలక్షన్ జరిగి, కరోనా వచ్చింది, సంవత్సరం తినేసింది, ఎలక్షన్లు వచ్చినాయి, అవి తినేసినాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వచ్చింది, ఇది ఒక 4 రోజులు అయిపోయింది, ఇంకా మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తుంది, ఇంకొక నెల అయిపోతాయి ఇన్ని. ఇక నేను ఫ్రీగా 3 సంవత్సరాలు మీకు సర్వీస్ చేస్తా, ఏం చేయాలో చేస్తా, సరేనా? ఏమ్మా ఓడిపోయినప్పుడు ఎవరు మెజార్టీ ఇప్పుడు ఓడిపోయినప్పుడు మెజార్టీ హైయెస్ట్ వచ్చింది ఎక్కడ, ఇక్కడనే గెలిచినప్పుడు వచ్చింది మెజార్టీ. ఇప్పుడు కొడుకు ఫస్ట్ క్లాస్ వస్తే తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు, ఫస్ట్ క్లాస్ వస్తే ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయితే ఎంత ఆనందపడతారు, ఆ బాగా వేం పనులు చూస్తే నాకు అక్కడ ఉంటుంది. కాకపోతే కొన్ని పిల్లకాయలు కంట్రోల్ చేయాలని ఉద్దేశంతో జాగ్రత్త అని చెప్తుంటాను నేను, ఎక్కడ మనకు చెడ్డ పేరు రాకూడదు అని ఉద్దేశంతో చెప్తాను. ఎందుకు చెప్పు, లాస్ట్ టైం నేను అట్నే ఓడిచ్చేశారు కాళహస్తుల్లో, ఊరికి నా పేర్లు వాడి 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 నన్నట, ఇప్పుడు మళ్ళీ గెలిపించినారు. అందువల్ల మీకు ఏమి చేస్తే కుటుంబాలు బాగుంటాయని లిస్ట్ రాస్తున్నాం, ఇచ్చి ఒక్క నెల లోపల ప్రతి ఒక్కరిని ఇంటింటి పిలిచి నేను మాట్లాడతా ఆఫీస్. ఈరోజు మాట ఇచ్చేసిపోతున్నా, ఏం పనిలో ప్రతి ఇల్లు వచ్చి మా ఆఫీస్కి వచ్చి మాట్లాడేసిపోతారు, ప్రతి ఇల్లు పిలిచి నేను మాట్లాడతాను. కాబట్టి ఈరోజు ఇది ఎలక్షన్ గురించి కాదు, మీరు మా కుటుంబ సభ్యులు కాబట్టి దయచేసి మసూదుడి బలం ఏంటంటే కాళహస్తులో ఏం పల్లె, అది మాత్రం నేను నా కూతురు కోరుతాను. కాబట్టి మీ అందరికి కూడా పిల్లల చదువులు కూడా ఎవరిని చదువుకోలేకపోతే నా దగ్గర రాని చదివిపిస్తాను, ఎవరైనా హాస్పిటల్ అయినా ప్రాబ్లం ఉంటే ఏం పల్లె రాని హాస్పిటల్ నేను నా సహాయం చేపిస్తాను. కాబట్టి మీ అందరు మీ గమనంలో అమ్మ కూతుర్లారు వచ్చిన 2 నిమిషాలు ఏకమే మాట్లాడదాం, నేను చెప్పండి వచ్చినప్పుడు డాక్టర్ తిరిగిపోయినప్పుడు రోగాలు చెప్తావా లేకపోతే ఇంట్లో విషయాలు చెప్తావు, కూరగాయల గురించి చెప్తావా, సరిపోయా రెండో ఉండండి. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం. జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో పెద్ద పెట్టలేదా, అందులో కాళహస్తికి 40-50 సంవత్సరాలకు ఎంపీ టెక్టెక్ ఎవరు ఇలా ఎవరికి ఇచ్చారు ఎంపీ టెక్ట్ కాళహస్తి మచ్చే గురుమూర్తి అని చెప్పి ఒక చిన్న డాక్టర్కి పోయి సార్ని చేతులు ఎత్తి దండ పెడితే కాళహస్తికి ఇచ్చారమ్మ, కాళహస్తికి ఇచ్చారు. మెజార్టీ వస్తేనే ఎమ్మెల్యే తలెత్తుకోగలుగుతాడు, అందువల్ల యుఎంపల్లో 99% ఈసారి ఓట్లు వేయాల్సిందే. ఒక్కరిద్దరుంటే నేను మాట్లాడతా, ఖచ్చితంగా ఈ బూత్ మాత్రం ఎవరు మాట్లాడడానికి లేదు. కాబట్టి ఇప్పటి నుంచి అందరూ చెప్పి ప్రతి ఒక్కరికి ఎక్కడెక్కడ మన బంధువులు ఉన్నారో ఎవరెవరు బయట అందరిని పిలుచుకురమ్మను, ఆ రోజు ఎక్కువ తాగేసి బూతులు పోకుండా పనుకోవద్దని చెప్పి పిల్లలు ఓటర్ నేమండి చెప్పు మన వాళ్ళకి, తాగేసి ఏమన్నా పడిపోయినారనుకో బాగుంటుంది. ఆ రోజు ఒక్కరోజు అమ్మేస్తాడు, ఇంకో సంవత్సరం ఉండు, నీ ఇంట్లో వేసుకుమోపోతాడు, నేను చెప్తున్నా ఇక్కడ వచ్చి 4 వేసుకోబోతాడు. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఆ రోజు ఒక్కరోజు అన్ని పనులు ఆపేసింది, ఆ రోజు ఒక్కరోజు జగనన్న కోసం. 5 సంవత్సరాల్లో మిమ్మల్ని అడిగేది ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్. సో 5 సంవత్సరాల్లో మిమ్మల్ని అడిగేది 3 రోజులు లీవ్, నేను 5 సంవత్సరాలు సర్వీస్ చేస్తాం. కాబట్టి మీ అందరు చేతులు ఎత్తి దండం పెడుతుందా, ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్కు ఒక గట్టి కరవండి. ఏ గుర్తు ఏమి జగనన్న గట్టి తిప్పి ఎంత వస్తా ఫ్యాన్ అని గాలి వస్తుందా, నువ్వు చెప్పే ఇంకా మాట చెప్పేవి ఓకే బాయ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.